अंदर की नमस्ते नैन कॉम्ली वेलकम टू कॉम्ली किचन इवा मन रेसीपी वी आवड़ल चाल टेस्टी उ पड़गल मैं प्रसाद दी तैयार नवेदना पड़ता उठा चला साफ्ट नोट वेसकटे वेनल करीपयेला चला बहुत अवेला तैयार चेला चूदा పెరుగు ఆవడలకు కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి దీన్ని నేను సోక్ చేసి ఉంచాను ఆల్్రెడీ 8 గంటల పాటు నానబెట్టాను దీన్ని మనం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం పెరుగు ఆవడలకు పెరుగు తీసుకున్నానండి నేను ఒక 1 లీటర్ పెరుగు తీసుకున్నాను దీంట్లో మనం salt వేసుకోవాలి ఒక టీ స్పూన్ salt వేసుకొని మనం కలిపి పెట్టుకోవాలి ఇసుకత కలిపి పెట్టుకోవాలి దీంట్లో తాలింపు వేయాలండి ఆ తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగు ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసుకొని మనం పోపు పెట్టుకొని ఈ పెరుగులో యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మినపప్పుని ఈ రకంగా సాఫ్ట్ గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి దీంట్లో కొంచెం salt యాడ్ చేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఈ పెరుగులో salt యాడ్ చేసుకుని ఒకసారి విస్కర్ తో మొత్తం కలిసేలాగా సాఫ్ట్ గా అయ్యేలాగా బీట్ చేసుకోవాలండి చిక్కటి మజ్జిగలా చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో ఈ salt తో మొత్తం కలిసేలా కలుపుకోవాలండి నెక్స్ట్ ప్రాసెస్ లో కలుపుదామండి ముందైతే పెరుగులోకి పోపు పెట్టేస్తున్నాండి స్టవ్ నుంచి ప్యాన్ పెట్టు ఆయిల్ హీట్ అయ్యిందండి ఇప్పుడు పోపుకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని యాడ్ చేసుకుందాము మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకుందాము నెక్స్ట్ అల్లం తరికి వేసాను పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందామండి కరివేపాకు వేసినప్పుడు కొంచెం చిందులు పడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ పోపు వేగడంలో కూడా టేస్ట్ ఉంటదండి మాడకుండా చూసుకోవాలి కొంచెం కలుపుతూ పోపు పెట్టుకోవాలి అయిపోయిందండి ఫ్రై అయిపోయింది దీని తీసి పక్కన పెట్టుకుందాం 2 మినిట్స్ పక్కన పెట్టుకొని తర్వాత కర్డ్ లో యాడ్ చేసుకుందాం పోసానండి పెరుగులో salt ఒకసారి చెక్ చేసుకోవాలండి లోపు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు పెరుగు మరీ చిక్కగా ఉంటే కనుక కొంచెం ఒక 4-5 టేబుల్ స్పూన్లు వాటర్ పోసి కలుపుకోవచ్చు అండి దీని పెరుగులో కలిపేసుకుంటున్నాను నేను గారెలు వేసుకోవడానికి క్లాత్ తీసుకున్నానండి ఒక ప్లేట్ మీద క్లాత్ వేసుకొని పెట్టున్నాను కడుపుకోవడానికి వాటర్ తీసుకున్నాను మెయిన్ ఏంటంటే ఇక్కడ టిప్ గారె పెరుగును బాగా అబ్జర్వ్ చేసుకోవాలంటే ఈ వేగాక గారెను తీసుకొచ్చి మనం వాటర్లో ప్లెయిన్ వాటర్ అండి ఇది ప్లెయిన్ వాటర్లో వేసి పిండేసి దీన్ని పెరుగులో వేసుకోవాలి
అలా చేస్తే చాలా సాఫ్ట్ గా ఉంటాయి వడలు పిండిని చిన్న చిన్న బాల్స్ కింద తీసుకొని గారి షేప్ లో చేసుకొని ఒక హోల్ పెట్టుకొని మొత్తం పిండంతా అట్లానే చేసుకోవాలండి పిండి చాలా సాఫ్ట్ గా ఉంది నాకైతే బాగా వచ్చింది ఒకసారి అనుకోకుండా లూజ్ అవుతదండి పిండి లూజ్ అయినప్పుడు కూడా మనం కంగారు పడాల్సిన అవసరం ఉండదు దాంట్లో కొంచెం 2-3 స్పూన్స్ సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కానీ తెల్ల ఉప్మా రవ్వ వేసుకోవచ్చు అది వేసుకుంటే ఆ తడిని రవ్వ అబ్జార్బ్ చేయడం వలన మనకి మళ్ళీ పిండి స్ట్రక్చర్ అనేది టెక్స్చర్ అనేది కరెక్ట్ గా వస్తుంది మనకు కంగారు పడ అవసరం లేదు ఆయిల్ హీట్ అయిపోయిందండి వేసేసుకోవడమే ఈ గారెలు తీసివేయడం అనేది ఒక పెద్ద టాస్క్ లా ఉంటుందండి మనకి మనం ఉల్లిపాయ కవర్ అంటారు కదండి మామూలుగా చాలా సాఫ్ట్గా ఉంటుంది కథ కవరు మీకు పిండి ఎలా ఉన్నా సరే అలాంటి కవర్ మీద వేసుకుంటే మాత్రం చక్కగా లేచి వచ్చేస్తాయండి ఒకసారి అది ట్రై చేయండి ఇక అసలు రావు అన్న టెన్షన్ ఉండదు మనకి క్లాత్ మీద వాటర్ చల్లుకుంటూ మళ్ళీ చేసుకోవాలండి ఇది తయారయ్యేలోపు అన్నీ ఇలానే చేసుకుని వేసేసుకోవాలి ఇవి ఒక నిమిషం సోక్ అవుతూ ఉంటాయి ఈలోపు మనం సెకండ్ బ్యాచ్ వేసేసుకుందాం ఆయిల్లో ఇప్పుడు దీన్ని అరచేతుల్లో పెట్టుకొని ఇట్లా లైట్ గా ప్రెస్ చేస్తూ పెరుగులో వేసేయడం ఇప్పుడు పెరుగును బాగా పీల్చుకుంటాడు గారెలు సాఫ్ట్గా కూడా ఉంటాయి Thank you.
కాల్తాయి అండి రెడ్డిష్ గా అయిపోతాయి టేక్ కేర్. నాకు ఫస్ట్లో ఈ టెక్నిక్ తెలియలేదండి, ఇట్లా వాటర్లో వేసుకోవడం తెలియదు. నేను డైరెక్ట్గా వేసేసేదాన్ని, అంత సాఫ్ట్గా అనిపించే కాదు. కానీ తర్వాత ఒకసారి మా రిలేటివ్స్లో ఒకళ్ళు ఇలా చెప్పారు, ఇలా వాటర్లో డిప్ చేసి ఇలా స్క్వీజ్ చేసేసేయాలని. నేను ఇంకా అప్పటి నుంచి ఇలానే వేస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. వేసిన ఒక హాఫ్ అన్ అవర్లోనే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. వేడిగా తిన్నా కూడా బాగుంటాయండి ఇవి. టేస్టీ టేస్టీ పెరుగు వడలు రెడీ అండి. వీటిని పండగలప్పుడు నైవేద్యంగాను ఫంక్షన్స్లో ఒక ఐటెంగాను పెడతారండి. అందరూ ఇష్టంగా తింటారు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. ఈజీగా 2-3 అయితే తినేయచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఎలా ఉందో మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫ్యామిలీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.